ఈ రోజు మనం యూట్యూబ్ కి పట్టిన బ్లాక్ హోల్ గురించి మాట్లాడుకోబోతున్నాం. యాక్చువల్లీ 3 బ్లాక్ హోల్స్ గురించి. ఫేక్ థమ్ నేల్స్, యూట్యూబ్ షార్ట్స్ అండ్ మూవీ రివ్యూస్. ఈ బ్లాక్ హోల్ లోకి వెళ్తే ఏ డైమెన్షన్ ఓపెన్ అవుతుందో తెలియదు, కానీ ఈ బ్లాక్ హోల్స్ లోకి వెళ్తే మాత్రం క్రింజ్ అనే డైమెన్షన్ ఓపెన్ అవుతుంది. అందులోకి వెళ్తే క్రిస్టఫర్ నోలన్ లాంటి తెలివైనోడైనా సరే వాడి తలని టెస్టిస్ కేసు కొట్టుకోవాల్సిందే, ఎందుకంటే అక్కడ సినారియో అంత దారుణంగా ఉంటుంది కాబట్టి. సో మీ బ్రెయిన్ లో గ్రే మ్యాటర్ తగ్గించుకోవడానికి రెడీ అయిపోండి, కార్యక్రమాన్ని ఆరంభిద్దాం. వెల్కమ్ టు ది యూట్యూబ్ లో రోతా పార్ట్ 2. వనక్కం వనక్కం 301 డైరీస్ కి స్వాగతం. ఈ ప్రపంచంలో చాలా మంది యూజ్లెస్ ఫెలోస్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలు స్మార్ట్ ఫోన్ వాడితే స్మార్ట్ అవుతారని నమ్మేటోళ్ళు. షీ యూజెస్ స్మార్ట్ ఫోన్, దట్ వే షీ స్మార్ట్, దట్ వే షీ స్మార్ట్. టాపర్ అవడానికి గుత్త చించి చదవక్కర్లేదు, గట్టిగా ఫీల్ అయితే చాలని నమ్మేటోళ్ళు. ఎలా ప్రిపేర్ కావాలని, ఎలా దాన్ని సాధించాలని మెసేజ్ ఇస్తారు. ఫీలింగ్ అంటే అలాంటి ఇలాంటి ఫీలింగ్ కాదు, దెబ్బకి పొట్టలో పాములు తిరగాలి. ఎర్త్ రౌండ్ గా కాదు ఫ్లాట్ గా ఉంటదని నమ్మేటోళ్ళు. And the earth is flat. Flat. The earth is flat. My reality, my senses tell me that the earth is flat. మడగుడు. సొసైటీని సంకనాకిచ్చడానికి ఈ బ్యాచ్ సరిపోదన్నట్టు వీళ్ళందరికి ఒక స్టెప్ ముందుండేది ఎవరో తెలుసా? ఫేక్ థంబ్నైల్స్ బ్యాచ్. వీళ్ళ క్రియేటివిటీ ఉంటుందండి నెక్స్ట్ లెవెల్ అన్నమాట. T20 మ్యాచ్ లో వికెట్ తీసిన దయ్యం. ఊరికి దమ్మ పడవా. దిమాగ్ని 2 సంవత్సరాల పాటు డస్ట్ బిన్ లో డీకంపోజ్ చేసినా రాదు కదా భయ్యా ఇలాంటి క్రియేటివిటీ. చూస్తుండండి ఈ న్యూస్ ఛానల్స్ ఎలా తయారవుతాయంటే, కామదాహాన్ని తట్టుకోలేక వికెట్ ని డిల్డోగా యూజ్ చేసుకున్న యక్షిని, లేకపోతే నిజాలు చెప్పాల్సిన న్యూస్ ఛానల్స్ పెద్ద నింజాగల్లా తయారయ్యారు. సమంత నాగచైతన్య విడిపోవడానికి అసలైన కారణం ఏంటి? వాళ్ళింట్లో 24 గంటలు పనిచేస్తూ బాత్రూమ్లు కడిగేటోడు కూడా కారణం తెలియదేమో, గానీ ఈ పెద్ద మనిషికి మాత్రం తెలుసంట. అంటే ఏం చెప్పాలనుకుంటున్నావు బ్రో, నువ్వు ఆ బాత్రూమ్లు కడిగేటోడు కంటే సుపీరియర్ అన్నా, లేకపోతే నువ్వే? ఈ ప్రపంచంలో ఏ పెంట జరుగుతున్నా సరే అందులో నా వేలు మాత్రం ఖచ్చితంగా పెట్టాలనుకునే మెటఫారిక్ మనిషి మహీధర్ వైబ్స్. ప్రేమలత చిన్న లీక్ వీడియోపై నా అభిప్రాయం ఏంటి? ఎవడడిగాడురా నిన్ను? కాదు భయ్య, లిటరల్లీ ఎవడడిగాడు? యూట్యూబర్స్ వ్యూస్ కోసం ట్రెండింగ్ టాపిక్ మీద వీడియో చేస్తారు, ఓకే, కానీ కొన్ని విషయాలు ఉంటాయి ఎంత ట్రెండ్ అవుతున్నా సరే వాటి గురించి మాట్లాడకూడదు, ఎందుకంటే ఎథిక్స్ అనేది ఒకటి ఉంటది, దాని స్పెల్లింగ్ అనేది తెలుసా భయ్య నీకు? తెలీదండి. ఇవన్నీ ఒక ఎత్తైతే యూట్యూబ్ సెర్చ్ బార్ లో సౌత్ ఇండియన్ యాక్టర్స్ అండ్ దేర్ సన్స్ అని కొట్టండి, ఆ థంబ్నైల్స్ ఇంకొక ఎత్తు. ఒక్కొక్కటి ఒక్కొక్క డైమండ్ లా ఉంటది. హీరో విక్రమ్ కొడుకు రామ్ అంట, ఓరిమి దుంపల దగ్గ అలా అయితే నానా సంకల్నాకి అర్జున్ రెడ్డి సినిమాని 2 సార్లు చెరదెంగిన ఈ మహాన్ బావుడవుడు. నేను ఎర్రిపోకుని. ఇప్పుడు మనం చూడబోయే థంబ్నైల్స్ క్రింజ్ లో PhD తీసుకున్నాయి. ఇక్కడే ఒంగో వెనక నుంచి చేస్తా చిదినమ్మా. ఈ థంబ్నైల్ చేసినోడు గనక నాకు బయట కనిపించాడు అనుకో, ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ తెలుసు కదా, అందులో మ్యాగ్నెటిక్ ఫోర్స్ వదిలేసి కరెంటు ఫింగర్ ఆడి గొద్దులో దూపుకోమని చెప్తా. లేకపోతే ఏం బోసిడికే గల్లా తయారయ్యారా ఒక్కొక్కడు? దేవుడే గనక నాకు పవర్ ఇస్తే ఈ రోత థంబ్నైల్స్ చేసే వాళ్ళందరూ ఓజోన్ లేయర్ లా మారిపోవాలని కోరుకుంటాను. దివాళీ రోజు అందరూ గుద్ద దెంగుతారు కదా. ఈ థంబ్నైల్ చూసిన తర్వాత ఆ ఛానల్ మీద కాదు యూట్యూబ్ ఆల్గారిథం మీద చిరాకు దిగింది. ఏజ్ రిస్ట్రిక్టెడ్ కాదురా ఈ వీడియో, అంటే 8th క్లాస్ చదివే పిల్లని బాగాడు కూడా ఈ వీడియో ఓపెన్ చేసి వాడు తమ్ముడిని ఆడించవచ్చు. సరే ఇక్కడ తెలుగులో ఉంది, యూట్యూబ్ వాడికి అర్థం కాలేదు అనుకోవచ్చు, ఫోటో అయినా డిటెక్ట్ చేయాలి కదరా. దేనికండి వీళ్ళు? లేదు లేదు ఇంకా అయిపోలేదు, ఈ వీడియోకు ఉన్న డిస్క్రిప్షన్ చూస్తే హాట్ లెస్బియన్ లెస్బియన్ హాట్ హాట్ లెస్బియన్ లెస్బియన్ హాట్. దీనమ్మ ఒక ప్రాంక్ వీడియోకు ఉండాల్సిన ట్యాక్స్ ఏనారా ఇవి? XNXS లో కూడా ఉండవు కదరా ఇన్ని ట్యాక్స్. కానీ యూట్యూబ్ వాడు ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తాడు, ఈ చిరుగోజగల్ల వీడియోని డిమోనటైజ్ చేయకుండా వీళ్ళకే డబ్బులు ఇస్తాడు. సూపర్ రా మావా, హ్యాపీగా ఉండు. అవును డబ్బులంటే గుర్తుకొచ్చింది. రే సాయమని డబ్బులు ఎక్కడరా? ఏ డబ్బుల గురించి మాట్లాడుతున్నావు? ఇప్పుడు అలానే ఉంటదిలే, మొన్న ఎవరితోనో లాంగ్ డ్రైవ్ కి వెళ్ళినప్పుడు అర్జెంట్ గా పెట్రోల్ కొట్టించుకోవాలి డబ్బులు అయ్యి అన్నావు చూడు, ఆ డబ్బుల గురించి మాట్లాడుతున్నా. ఓ అవ్వా, హైదరాబాద్ వచ్చాక ఇస్తాలే. ఎదవసొల్లాపి మూసుకొని పేటిఎం చెయ్యి. పేటిఎం వాలెట్ లో పడతాయేమో? ఎవరు చెప్పాడురా నీకు పేటిఎం లో వాలెట్ అనే ఆప్షన్ యూజ్ చేయకుండా బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయడం చాలా ఈజీ, జస్ట్ నంబర్ డైల్ చేస్తే చాలు, ఇంకా యూపీఐ ట్రాన్సాక్షన్స్ కూడా చాలా ఫాస్ట్ గా అయిపోతాయి. ఓహో ఓహో కాదు విను, అండ్ ఇఫ్ యు ఆర్ లక్కీ ఎనఫ్ బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు
క్యాష్ బ్యాక్ కూడా విన్నవచ్చు. ఈ ఆఫర్ కూడా ఉందా మనకి? అది మరి పేటిఎం తో మామూలుగా ఉండదు, ఎవరికైనా మనీ పంపించుకోవచ్చు. పేపర్ బాయ్, మిల్క్ బాయ్, గ్రాసరీస్ దేనికైనా యూజ్ చేయొచ్చు. అండ్ ఇందులో ప్లస్ పాయింట్ ఏంటి తెలుసా, నువ్వు చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నింటిని ట్రాక్ చేయొచ్చు. ఇంకేంటి మరి, లింక్ డిస్క్రిప్షన్ లో ఉన్నట్టుంది, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోనా? చేసుకో, అసలే ఫస్ట్ ట్రాన్సాక్షన్ కి 100 రూపీస్ క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. ఇంకా మనం ఆ ఫేక్ థంబ్నైల్స్ నుంచి మూవ్ ఆన్ అయ్యి మన నెక్స్ట్ కేటగిరీలోకి ఎంటర్ అవుదాం. యూట్యూబ్ షార్ట్స్, ఏ బూమరాంగ్ రిటర్న్ బ్యాక్స్ టు ద పర్సన్ హూ త్రోస్ ఇట్. ఎప్పుడైతే టిక్టాక్ బ్యాన్ అయిందని యూట్యూబర్స్ అందరూ గుడ్డలు చించుకొని ఆనందపడ్డారో, అదే టిక్టాక్ కాస్ట్యూమ్ చేంజ్ చేసుకుని యూట్యూబ్ షార్ట్స్ రూపంలో యూట్యూబర్స్ గుద్దలోనే దూరింది. ఇట్స్ పెయిన్ఫుల్ యునో, ఎటు చూసినా షార్ట్స్ కనిపిస్తున్నాయి. ట్రెండింగ్ ట్యాప్ తీసి షార్ట్స్ పెట్టాడు, కనీసం ట్రెండింగ్ పేజీలో అయినా పెద్ద వీడియోస్ ఉన్నాయనుకుంటే లేదు, అక్కడ కూడా షార్ట్స్ రూల్ చేస్తున్నాయి. పోనీ ఆ షార్ట్ వీడియోస్ లో ఏమైనా కంటెంట్ ఉందా అంటే, మిగనా ఒక గేమ్ ఆడదామా? ఓకే, ఆల్ఫాబెట్ ని ఒకరి తర్వాత ఒకరు చెప్పాలి. సరే, ముందు నువ్వు స్టార్ట్ చెయ్యి. ఏ బి సి డి ఇ ఎఫ్ జి హెచ్ ఐ లవ్ యు. ప్లీజ్ అక్క, ఓవర్ యాక్షన్ ఆపు. దీని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, ఈ వానబి హోమోసేపియన్స్ ఎల్కేజీ కూడా చదవకుండా వచ్చి యూట్యూబ్ లో షార్ట్స్ చేస్తున్నారు. ఆల్ఫాబెట్స్ మధ్యలోకి లవ్ ఎందుకు వచ్చిందిరా? లవడే కేబాల్ బ్రో, దట్ ఈస్ జోక్ బ్రో. అయితే ఎల్లెవరిదైనా అన్న బాడీ వచ్చిందా? లేదు బ్రో, ఇంకా బాడీ రాలేదు. అన్న బాడీకి 100 ఏళ్ళు, ఇప్పుడు గుర్తెచ్చుకున్నాము లేదో, అప్పుడే వచ్చేసింది. ఏంటి బ్రో, డార్క్ హ్యూమర్ ట్రై చేసావా? వెల్ డన్. ఏబిసిడీలు కూడా రానప్పుడు డార్క్ హ్యూమర్ ఎందుకు బ్రో? మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డెడ్ బాడీని చూసినప్పుడు అలా ఎగ్జైట్ అవ్వడం ఆపు, నెక్రోఫైల్ అనుకుంటారు జనాలు. ఈ కష్మిండే గడి కూడా అర్థమయ్యేలా చెప్పాలంటే సవాళ్ళకు కూడా దబ్బేసేటోడు. వెల్ డన్. ఎక్స్క్యూజ్ మీ, మీరు మా ఇంటికి వస్తారా? నేను ఎందుకు రావాలి? అంటే మా అమ్మ స్వీట్ తీసుకురమ్మంది. ఇదే సేమ్ ఈ ఎక్స్ప్రెషన్ చూపించి 10 మంది పిల్లలకి అన్నం తినిపించవచ్చు. ఓకే, మీరు మా ఇంటికి వస్తారా? ఇదిగో ఇలాంటి మాటలు చెప్పే కిడ్నాపులు చేస్తూ ఉంటాడు. ఇంకా నువ్వెందుకు ఆ కంత నవ్వుతున్నావు? సిగ్గుపడాల్సినంత డైలాగ్ ఏం కాదు అది, మా పాన్ ఇండియా ప్రాంక్స్టర్ దగ్గర నుంచి దగ్గేసిందే. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, ప్లీజ్ నువ్వు నాతో మా ఇంటికి వస్తావా? యాక్చువల్లీ మా మమ్మీ స్వీట్ తీసుకురమ్మండి. దీని అమ్మ చేసేదే 12 సెకండ్ల వీడియో, అందులో కూడా ఒరిజినల్ డైలాగ్ ఉండదు. మళ్ళీ వీళ్ళందరూ క్రియేటర్స్ అంట. నేనే నీ ప్రపంచం కావాల్సిన అవసరం లేదు, కానీ నీ ప్రపంచంలో నాకిచ్చిన స్థానం ఇంకొకరికి ఇవ్వకుండా చాలు. క్లాసులో కూర్చొని పైథాగరస్ థీరం నేర్చుకునే ఏజ్ లో బంకు కొట్టి ప్రపంచం గురించి నేర్చుకుంటున్నారు. నీ ప్రపంచంలో నాకిచ్చిన స్థానం ఇంకొకరికి ఇవ్వకుండా చాలు. ఏంటమ్మా ఉన్నట్టుండి ప్రపంచం స్పెల్లింగ్ చెప్పు. అంటే అది POPCORN. అది అలా ఉంది మన పరిస్థితి. ఇలాంటి వీడియోలు తీస్తే పెద్దయ్యాక అవి అమ్ముకోవాలి. పాప్కార్న్ బి పాప్కార్న్. వెల్ డన్. నువ్వు ఆన్లైన్ లోనే ఉన్నావు కదా, ప్లీజ్ ఒక్క మెసేజ్ చేయవా, నువ్వు చేయకపోతే అయితలేదు అసలు, నువ్వు చేయకపోతే అయితలేదు అసలు. ఓ ఈ ఏడుపు కొట్టు బ్యాచ్ కూడా ఇక్కడే సచ్చిందా? 24 గంటలు సంఖ్యలో ఉల్లిపాయ పెట్టుకున్నట్టు ఏడుస్తానే ఉంటారు. ఈ గంటలో నుంచి జారే కన్నీటి బొట్టుకు కూడా తెలీదు, ఎందుకు అది బయటకు వస్తుందా అని. పోనీ నీకైనా తెలుసా భయ్యా ఈ వీడియో ఎందుకు తీసావో? తెలీదు, మా గురువు గారు తీస్తున్నారు, నేను కూడా తీయాలంతే. ఏదో ఒక రోజు ఆళ్ళే గుద్దమెత్త అంటారు, అప్పుడు కూడా ఇలాంటి కన్నీటి బొట్టే రాలుతుంది బాలక. ఎందుకు అది బయటకు వస్తుందా అని. దీనికి తెలుసు, దీనికి మన లాస్ట్ వీడియోలో ఈ పెద్ద మనిషి ప్రేమ అంటే ఏంటో చెప్తాడు కదా. మీరు ప్రేమలో ఉన్నారని తెలుసుకోవడం ఎలా? ఇప్పుడు కొంతమంది అందులో సబ్ గ్రూప్ డివైడ్ చేసి స్పెసిఫిక్ గా అబ్బాయిల ప్రేమ అంటే ఎలా ఉంటుందో చెప్తున్నారు. చాలా మంది అడుగుతున్నారు అబ్బాయిలు ప్రేమిస్తున్నారు లేదో తెలుసుకోవాలంటే ఎలా అని. ఒక అబ్బాయి తను ప్రాణంగా ప్రేమించే అమ్మాయిని ఎవరితోనూ మాట్లాడనివ్వడు, తన ఫ్రెండ్స్ అయినా సరే, తన బంధువులైనా సరే, ఎవరితోనే సరే, తనతో తప్ప ఇంకెవ్వరితోనూ మాట్లాడనివ్వడు. ఇది మళ్ళీ అనుమానం అనుకున్నారు, అనుమానం కాదు, మీరంటే సత్యంత ప్రేమ, సత్యంత ప్రేమ. సైకోన కొడుకులు అంటారు భయ్య అలా చేస్తే. అయినా నీలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు యూట్యూబ్ లో పనికిరారు, కానీ వెళ్ళి డార్క్ వెబ్ లో డిల్టోలు అమ్ముకో. ఇప్పుడు మన లాస్ట్ కేటగిరీ మూవీ రివ్యూస్ గురించి మాట్లాడుకుందాం. సినిమా గురించి చెప్పరా పూక, పబ్లిక్ టాక్ ఇదంటే పర్సనల్ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటారు. ఉదయ శ్రీమన్నారాయణ మూవీ చూసారుగా, ఎలా ఉంది బ్రో? ఇది జబ్బ గుంస్తానన్నా, ఎక్కడికి పోమ్మంటాం, ఎక్కడికి పోమ్మంటాం? వీటి పేరే ఉత్తర ప్రశాంత్, చాలా పెద్ద ఐటమ్ గాడు. ఎందుకంటే ఏ మూవీ రివ్యూ చెప్పినా దానికి లింక్ అయ్యే ఐటమ్ చూపిస్తాడు కాబట్టి. మహాసముద్రం అంటే చేప చూపించాడు, మంచి రోజులు వచ్చాయి అంటే క్యాలెండర్ చూపించాడు. కానీ ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ఉప్పిన సినిమాకి వెళ్ళినప్పుడు కోసుకొని చూపిలేదేంటి బ్రో? ఈ డోవర్ యాక్షన్ ఇక్కడతో ఆగిపోదు. టైటిల్లో ఏమో పబ్లిక్ టాక్, సారీ జెన్యున్ పబ్లిక్ టాక్ అని ఉంటది, కానీ వీడియోలోకి వెళ్తే అది తప్ప అన్ని ఉంటాయి. డాన్స్ ఉంటది, రాత్ ఉంటది. ఇంకొక వీడియోలో అయితే అన్నా అయ్యో మీ అందరికి అన్నా అయ్యో నీకో రెండు, నీకో రెండు, నీకో రెండు అన్న. మీరు ఎంతమంది ఉన్నారు? మీకు మనిషికి 2 చపాతీలు ఇస్తాను నేను.
తింటరా. మీ అబ్బాయి రివ్యూ పేరుతో స్టార్టప్ పెట్టేసుకున్నాడు రైడు, అయినా మీ పనే బాగుంది కదా. వాళ్ళు నీ నోట్లో మైక్ ఎడతారు, నువ్వు వాళ్ళ నోట్లో చపాతి పెట్టు. ఇప్పుడు మనం చూడబోయే చిరుగోజగాడి రివ్యూలు ఉంటాయి, మూవీలో కంటే ఈ రివ్యూలోనే ఎక్కువ యాక్టింగ్ కనిపించింది మనకి. మిస్టర్ మజ్ను చెప్పవసరం లేదా ఆయన కెమిస్ట్రీ ఫిజిక్స్ బయాలజీ పైన చూసావా ఏం మాట్లాడుతున్నావో కూడా అర్థం కావట్లేదు. ముక్కులో పాంపు పెట్టుకుని నోట్లోంచి బయటకు తీసినట్టు ఏంట్రా సౌండ్లు. ఒక్క రివ్యూ కూడా తిన్నంగా చెప్పడు, మైక్ నోటి దగ్గర కాదు, ఎవడో గొద్దులో దూపినట్టు వరుస్తానే ఉంటాడు. ప్రతి ఒక్కరు చెప్తున్నాను ఈ భూమి గాలి నిప్పు నేల తుప్ప అన్ని లవర్స్ కే. అవన్నీ లవర్స్ కే, కానీ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో ఒక స్పెషల్ రూమ్ మాత్రం నీదే. బ్రో మరి ఏసీ ఉంటుందా? ఉంటది ఉంటది, ఎందుకుంటదో. కాకపోతే ఎయిర్ కండిషనర్ కాదు, ఆల్టర్నేటింగ్ కరెంట్, దాంతోనే కదా నీకు ట్రీట్మెంట్ చేసేది. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చేసేయండి మామ 55k లైక్స్ చేసేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేయండి. అండ్ 301 డైరీస్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. గట్టిగా దెబ్బ పోతున్నా.